పంతొమ్మిది విద్యా నాకు ఎక్కడా కూడా వాలంటీర్ సిస్టమ్ నాకు కనపడలా. ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టి మీ బాగోగులు చూసేటువంటి వ్యవస్థ నాకైతే అక్కడ కనపడలా. మీకు కనపడిందా? వాలంటీర్ వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నాడా? ఇస్తున్నారా? ఏ రోజు ఇస్తారు? ఎన్ని గంటలకు ఇస్తారు? ఇంత ముందు ఎప్పుడు ఉందా? 6 గంటలకు వచ్చి మీ దళలు కొట్టి మిమ్మల్ని లేపి ఇదిగో అమ్మ మీ పెన్షన్ అని చెప్పి అక్కడ ఇచ్చారా? అట్లాగే సెక్రటరీ వ్యవస్థ కూడా ఎక్కడ పెట్టి మీ ఊళ్ళో ప్రతి 2000కు 3000కు ఒక సెక్రటరేట్, మీ ఊళ్ళో ఎన్ని సెక్రటరేట్లు ఉన్నాయి? 3 సెక్రటరేట్లు పెట్టి ఏ పని అన్నా సరే మీరు వెళ్ళి సెక్రటరీలో చేపించుకొని మీ వాళ్ళని చెప్తే మీకు ఏ సర్టిఫికేట్ కావాలి, మీకు ఏ పని కావాలి, మీకు అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చేసినట్టు వ్యవస్థ ఎవరు చేశారు? ఎక్కడ ఉందా ఈ భారతదేశంలో? నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రం లేదు, ప్రపంచంలో కూడా లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అభివృద్ధి 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 అని చెప్తున్నాడు. ఎక్కడుంది అభివృద్ధి? ఏం చేశాడు? ఆ 33,000 ఎకరాల రైతులు తీసుకుని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం 33,000 ఎకరాలు రైతులు మోసం చేశాడు. చేసి మైల్వర్ నియోజకవర్గంలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడం, మీ మధ్యలోనే ఉంటాడు. కాబట్టి వైసీపీ అట. కాబట్టి ఇవాళ మీకు వాలంటీర్ సిస్టమ్ ఎప్పుడు ఉందా ఈ ప్రపంచంలో? నాకు తెలిసలేదు. మీకు నేను 2 దేశాలు తిరిగా, ఈ దేశం అంతా తిరిగా, నాకు ఎక్కడా కూడా వాలంటీర్ సిస్టమ్ నాకు కనపడలా. ప్రతి 50 కుటుంబాలకి ఒక మనిషిని పెట్టి మీ బాగోగులు చూసేటువంటి వ్యవస్థ నాకైతే అక్కడ కనపడలా. మీకు కనపడిందా? వాలంటీర్ వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నాడా? ఇస్తారా? ఏ రోజు ఇస్తారు? ఎన్ని గంటలకు ఇస్తారు? ఇంత ముందు ఎప్పుడు ఉందా? 6 గంటలకు వచ్చి మీ దలుపు కొట్టి మిమ్మల్ని లేపి ఇదిగో అమ్మ మీ పెన్షన్ అని చెప్పి అక్కడ ఇచ్చారా? అట్లాగే సెక్రటరీ వ్యవస్థ కూడా ఎక్కడ పెట్టి మీ ఊళ్ళో ప్రతి 2000కు 3000కు ఒక సెక్రటరేట్, మీ ఊళ్ళో ఎన్ని సెక్రటరేట్లు ఉన్నాయి? 3 సెక్రటరేట్లు పెట్టి ఏ పని ఉన్నా సరే మీరు వెళ్ళి సెక్రటరీలో చేపించుకొని మీ వాళ్ళని చెప్తే మీకు ఏ సర్టిఫికేట్ కావాలి, మీకు ఏ పని కావాలి, మీకు అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చి వ్యవస్థ ఎవరు చేశారు? ఎక్కడ ఉందా ఈ భారతదేశంలో? నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రం లేదు, ప్రపంచంలో కూడా లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అభివృద్ధి 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 అని చెప్తున్నాడు. ఎక్కడుంది అభివృద్ధి? ఏం చేశాడు? ఆ 33,000 ఎకరాల రైతులు తీసుకుని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం 33,000 ఎకరాలు రైతులు మోసం చేశాడు. చేసి ఒక టెంపరీ సెక్రటరేట్ కట్టాడు. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సెక్రటరేట్లు మనకి కట్టించిన, ప్రతి ఊర్లో సెక్రటరేట్ కట్టి 2,000 మంది సెక్రటరీ కట్టించినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఊళ్ళో ఆర్బీకే పెట్టి రైతులకు సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. నేను మరి ఇన్ని ఈ 60 రోజుల్లోనే దాదాపు 120 130 సెక్రటరేట్ బిల్డింగ్ సొంత బిల్డింగ్లు ఓపెన్ చేశాను. నేను ఆర్బీకే బిల్డింగ్లు ఓపెన్ చేశా, హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేశా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పార్టీ మారంగానే ఇక్కడ అభివృద్ధి లేదంటున్నాడు. నేను నిన్న రాత్రం మొన్న రాత్రం ఒక రెడ్డిగూడెం మండలంలో 15 ఓపెనింగ్లు చేశా, 15 రెడ్డిగూడెం మండలం ఇంకేది 3 విలేజ్లోనో 4 విలేజ్లోనో. మరి అంత అభివృద్ధి చేసినప్పుడు ఇది అభివృద్ధి లేదని ఎట్లా అంటున్నారు? నాకైతే అర్థం కట్ట కావాలి. నేను చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసాను అంతకుముందు ఎక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నేను చర్చకు సిద్ధం జగన్మోహన్ రెడ్డి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు నేను చర్చకు సిద్ధం, నేను చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాను ఎవరు రాస్తాను? ఎందుకంటే నువ్వు 3,000 కోట్లు ఖర్చు పెట్టా నీ రాజధాని కోసం, 1,00,000 కోట్లు కావాలని మోడీ గారిని అడిగి 3,000 కోట్లు ఖర్చు పెట్టా, కానీ ఇవాళ ఆర్బీకేల కోసం, హెల్త్ సెంటర్ల కోసం, అట్లాగే మన సచివాలయాల కోసం 30,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి, ప్రతి గ్రామానికి అభివృద్ధి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందా? 8,000 కోట్లు 30,000 కోట్లు కనీసం 3,000 కోట్లు పెట్టాల చంద్రబాబు నాయుడు. దాంట్లో 1,500 కోట్లు సెంటర్ ఇచ్చింది, 2,000 కోట్లు బాండ్ల రూపంలో బాంబే నుంచి తీసుకొచ్చాడు. ఆ బాండ్లు అమ్మి 1 రూపాయి చంద్రబాబు నాయుడు అభివృద్ధి మీద పెట్టాల చర్చకు నేను సిద్ధం. అట్లాగే మీ అందరి పిల్లల కోసం, మీరు ఆయన అంబేద్కర్ గారి తరంలో వాళ్ళు మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకుని విదేశాలు వెళ్ళి బాగుండాలి అని చెప్పి ప్రతి స్కూల్ని కూడా మరి బాగు చేసి ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం పెట్టిన వ్యక్తి ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? అట్లాగే 14,000 కోట్లతో ఇవాళ మీకు వైద్యం బాగుండాలని మీ ఇంటి పక్కన
చిన్నపాటి హాస్పిటల్ పెడతాం కాకుండా, విలేజ్ క్లినిక్ పెడతాం కాకుండా, మరి ప్రతి చోట హాస్పిటల్ బాగు చేయటం, కొత్త హాస్పిటల్ కడతాం, పెద్ద హాస్పిటల్ కడతాం, దాదాపు 17-18 వైద్య కళాశాలలు పెడతాం, నర్సింగ్ కళాశాలలు పెడతాం. దానికి 18,000 కోట్ల రూపాయలు మీ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి అవుతున్నారంటే అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే 25 లక్షల రూపాయల కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేదెవరు? విద్యాదేవిని ఇచ్చేదెవరు? విద్యా వసతి ఇచ్చేదెవరు? అమ్మఒడి ఇచ్చేదెవరు? విదేశీ విద్య ఇచ్చేదెవరు? ఏది చూసినా జరగదు. ఆస్థా ఇచ్చేదెవరు? చేయూత ఇచ్చేదెవరు? రైతుల మాఫీ చేసేదెవరు? మరి చంద్రబాబు నాయుడు 650 పేజీలు మీకు హామీలు ఇచ్చాడు 2014 ముందు, ఒక్క హామీ నెరవేర్చాడా? ఒక్క హామీ ఏమా మీకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చేశాడా గారు? మన చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయ ఇస్తానంటే మొత్తం క్లియర్ చేశాడా? అట్లాగే మీకు చేసేవి చేయని అన్ని కూడా చెప్పని అన్ని కూడా చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇవాడు మీ పిల్లలకి మంచి స్కూల్ పెట్టుతుంది ఆయన చెప్పలేదు కదా, అదో హామీ ఇవ్వాలా? కానీ 650 పేజీలు హామీ ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ద్రోహి అవునారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తా. అవునా కదా? ఈ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏది చేయాలన్నా నేను ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇవాడ మీ ఓటు చంద్రబాబు నాయుడికి వేస్తే వృధా వృధా. అతను గెలవబోట్ల, అతను బీజేపీతో కలిసిన, పవన్ కళ్యాణ్ తో కలిసిన, ఎవరితో కలిసినా రేపు 24 ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మూసేసుకోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మోటాలు సర్దుకుని హైదరాబాద్ అలా రాష్ట్రమైన తెలంగాణ వెళ్ళిపోవడం జరిగే పని మనం చేసుకున్నాం. అట్లాగే ఇవాళ ఈరోజు ఇంతమంది సాయంత్రం నుంచి చూస్తున్నా కార్యకర్తలు నాయకులు ఇక్కడ గుంటిపల్లి గ్రామంలో, ఏదో గుంటిపల్లి అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అంటూ ఉంటారు, ఏమీ లేదు. ఈసారి ఇక్కడ మన తిరుపతి మీ గ్రామంలో నా అంచనా ప్రకారం 1500 మెజార్టీ వస్తుంది. ఇంతమంది యువత అంతా కూడా నేను మొన్న సాంబయ్య గారు, మన బాపేరేంటి, మన సాయి ఇద్దరు వచ్చినప్పుడు చెప్పారు. అట్లాగే అంతకుముందు నన్ను సునీలు సుధీరా అన్నములు ఇద్దరు సునీలు సుధీరా ఇద్దరు కూడా కలిసారు. చాలా కమిట్మెంట్తో ఉన్నారు అందరూ కూడా. ఎవరో కూడా నాయకులు వెళ్ళొచ్చు, నందిగావ నుంచి వచ్చిన నాయకులు బయటకు వెళ్ళొచ్చు, కానీ ఈ మైలవరం కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో నేను అనలైజ్ చేస్తే మన కార్యకర్తలు మన యువత ఎక్కువగా చాలా యాక్టివ్గా ఉంది. మన భవనం తీసుకుంటే బ్రహ్మాండంగా ఈ సభ ఆర్గనైజ్ చేస్తా అంటే నిజంగా ఇంత ఇది ఉందా, సమర్థత ఉందని నేను అనుకోవాలి.